సమీకరణ ఇంత ముందే సీనన్న చెప్పాడు నష్టాలలో ఉన్న ఆర్టీసీకి ఓ 2 కోట్ల రూపాయలు కట్టి ఈడ వచ్చే లక్షలాది మంది ఖమ్మం జిల్లా ప్రజల్ని ఇక్కడ తెచ్చుకోవడానికి నష్టపోతున్న కార్మికులకు తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాటం చేసిన ఆర్టీసీ 50,000 కార్మికులకు ఎంతో కొంత సహాయం అందుతుందని చెప్పి వారు దాదాపుగా 1500 బస్సులను 2 కోట్ల రూపాయలు చెల్లించి కిరాయికి తీసుకోవాలనుకున్నారు మొదట్లో ఇస్తామని రెండోసారి ఇవ్వాలనుకుంటున్నామని నిన్న మేము ఇచ్చే పరిస్థితి లేదు సార్ శివరాజన్ మా మీద కన్నెర్ర చేస్తున్నాడని చెప్పారు శివరాజన్ కన్నెర్ర చేసి బస్సులు ఆపిండొచ్చు కొన్ని బండ్లను ఆర్సీ బుక్కులు గుంజుకొని రాకుట చేయొచ్చు కానీ లక్షలాది మంది ఖమ్మం జిల్లాలో పోడు భూముల కోసం కొట్లాడేటోళ్ళు రైతు గిట్టుబాటు ధర కోసం బేడీలు వేసుకున్నోళ్ళు సామాజిక స్పృహతోని ఉద్యమాలు చేసినోళ్ళు ఈ జిల్లాలో లక్షలాది మంది ఉన్నారు అందుకే నాకు సంపూర్ణంగా ఇంతకుముందు ఎన్నికల నుంచి మిత్రుడు అంటుండు బస్సులు ఇస్తలేరంటే బస్సులు ఎందుకన్నా మా కాళ్ళు లేవా అని ఇయాల బస్సులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆటోలైనా కార్లైనా సైకిల్ మోటార్లైనా ఏది లేకపోతే నడుచుకుంటైనా ఎందుకంటే ఈ జిల్లా మీ నాయకుడు బట్టి విక్రమార్క గారు ఆదిలాబాద్ నుంచి 107 రోజులు 1000కి పైగా కిలోమీటర్లు నడిచిన జూలై 2 నాడు ఓ 10-15 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు నడవడానికి ఖమ్మం యువకులు ఎవ్వరు వెనక్కి పోతారని మేము అనుకుంటలేము ఒకవేళ సన్నాసులు అనుకుంటే 2 తారీఖు రాత్రి నిండా దాగి మొత్తం ఏడ్చుకుంటా వణుకోవాల్సి ఒకవేళ మీరు రాకుంట గోడలు కడితే మా యువకులు దుంకొస్తారు ఒకవేళ రాకుంట మీరు అడ్డుకుంటే మిమ్మల్ని తొక్కుకుంటూ వస్తారు నాకు స్పష్టంగా ఖమ్మం జిల్లా యువకుల పట్ల నమ్మకం ఉంది మీరు అడ్డుగోడలు కడితే దూకొస్తారు మీరే అడ్డుపడితే తొక్కుకుంటూ వస్తారు లక్షలాది మంది ఈ గ్రౌండ్ లో జూలై 2 నాడు హాజరైతారు నేను ఒక్కటే సవాల్ విసరదలుచుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారికి టిఆర్ఎస్ అలియాసు బిఆర్ఎస్ అధ్యక్షునికి ఆనాడు నువ్వు జాతీయ సభ పెట్టినని జాతీయ నాయకులను పిలుచుకొని ఖమ్మం జిల్లాలో పెద్ద సభ పెట్టిన దేశానికి ఏదైతే చెప్పాలని ప్రయత్నం చేసినో నువ్వు లెక్క కట్టుకొని నీ 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 సభలో ఉన్న అందరి తలకాయ లెక్క కట్టుకో అట్టకెళ్ళి ఇట్టకెళ్ళి బస్ స్టాండ్లలో ఎవడని ఊరికి పోయేటోళ్ళు డాలనుకుంటే నీ ఖాతాలను వేసుకో వాళ్ళకంటే 10 తలకాయలు ఎక్కువనే తెచ్చే విధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి సభ నిర్వహిస్తాడుకో కేసీఆర్ నువ్వు లెక్క కట్టుకో ఇంటెలిజెన్స్ అధికారులకు చెప్తున్నా మీరు లెక్క పెట్టుకొని మీరు వీడియోలు తీసాయన వంపూరి మీరు పెట్టుకున్న జాతీయ నాయకులను పిలిచి జాతీయ పార్టీగా ప్రకటించి మీరు పెట్టుకున్న సభ కంటే ఎక్కువ మంది ఈ సభలో కదం దొక్కుతారు ఇక్కడి నుంచే ఖమ్మం సభ నుంచే టిఆర్ఎస్ కు సమాధి కట్టబోతున్నాం ఖమ్మం జిల్లాలో మా అక్క రేణుకమ్మ బట్టి గారు 2 కళ్ళు మా సీనన్న 3 కన్ను శివుడు 3 కన్ను తెరిస్తే పెద్దలు పురాణాలలో చెప్పిండ్రు శివుడు 3 కన్ను తెరిసిందంటే భస్మమైపోతారని ఇయాల పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా టిఆర్ఎస్ పార్టీని ప్రభుత్వాన్ని పతనం చేసే వరకు పాతాళంలోకి తొక్కే వరకు ఎన్ని కష్టాలు వచ్చినా అండగా నిలబడి ఇక్కడి కార్యకర్తల్ని ఆదుకుని పాత కొత్త లేదు వారు మన కుటుంబ సభ్యుడు వారికి మనం మనకు వారు పాత కొత్త లేదు మా దుర్గాకు మా పోడెం వీరన్నకు ఈ ప్రాంతంలో ఉండే ప్రతి కార్యకర్తకు శ్రీనివాసరెడ్డి తరఫున బట్టి విక్రమార్క గారి తరఫున నేను మాటిస్తున్నా ఏ కష్టం వచ్చినా మేము ఉంటాం మిమ్మల్ని ఆదుకుంటాం ఎవరికి నష్టం జరగకుండా ఎవరికి కష్టం జరగకుండా కష్టపడి భుజాలు కాయలు కాసే విధంగా జెండాలు మోసిన వాళ్ళను కాపాడుకుంటాం కడుపులో పెట్టి చూసుకుంటాం రాబోయే ప్రభుత్వం మనది
వచ్చే డిసెంబర్ 9 నాడు సోనియా గాంధీ గారి జన్మదినం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన మన కొత్త ప్రభుత్వం తెలంగాణలో ఉంటుంది ఆ రోజు నుంచి 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది కష్టపడ్డ ప్రతి కార్యకర్తను గుర్తుపెట్టుకొని కడుపులో పెట్టి చూసుకునే బాధ్యత ఇయాల మీరు నష్టపోయిన దానికి 10 ఇంతలు మిమ్మల్ని బాగు చేయడానికి మీకు సంక్షేమ ఫలాలు అందించడానికి మీరు అభివృద్ధి పదంలో నడిపించడానికి మేమందరం బాధ్యత వహిస్తాము ఖమ్మం జిల్లా ప్రజల విజ్ఞలు ఇంతకుముందు డిసిసి ఆఫీస్ లో చెప్పిన తెలంగాణ అంత కేసీఆర్ ఎన్నికల్లో నిలబడ్డ 2014 లో ఒక్కనే గెలిపించిండు 2018 లో ఒక్కనే గెలిపించారు అంటే చంద్రశేఖర్ రావు దొంగ లంగ మోసగాడని మొట్టమొదట ఖమ్మం జిల్లా ప్రజలు గుర్తించిండు ఈసారి ఆ ఒంటికన్న శివరాసన్ కూడా గెలవడు 10కి 10 ఖమ్మంలో మీరు గెలిపించండి 180 సీట్లు మేమందరం కలిసి రాష్ట్రంలో గెలిపిస్తామని ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకు తెలియజేస్తూ అందర్ని సమన్వయం చేసుకోవడానికి రాష్ట్ర స్థాయి నాయకులందరూ ఇక్కడనే ఉంటారు హనుమంత అన్నను 3 రోజులు ఇక్కడనే మీకు అండగా నిలబడమని చెప్పినా హనుమంత అన్న సీనన్నకు తోడుగా ఇక్కడనే ఉంటాడు మా ముత్త నాయకుడు వేదిక మీద ఉన్నోళ్ళు ప్రతి నియోజకవర్గానికి ఆ లిస్టు సీనన్నకి ఇస్తా స్థానికంగా సమన్వయం చేసుకొని జనసమీకరణ మాకు అవసరం లేదు వచ్చే జనాలను స్ట్రీమ్ లైన్ చేసి పంపించాలి ఎందుకంటే గ్రౌండ్ లోకి వచ్చేటప్పుడు ప్రభుత్వం కల్పించే అడ్డంకులను అభ్యంతరాలను అధిగమించడానికి సమన్వయం చేయడానికి రాష్ట్ర స్థాయిలో ఉండే అందరి కీలకమైన నాయకులను ఇక్కడ నియమించడం జరిగింది సురేష్ శెట్ గారు మల్లు రవి గారు ఉబేదుల్లా కోత్వాల్ గారు సీతక్క గారు డాక్టర్ వంశీకృష్ణ గారు ఆది శ్రీనివాస్ గారు సత్యనారాయణరావు గారు విజయరామనారావు గారు సుభాష్ రెడ్డి గారు రామరెడ్డి మల్లరెడ్డి రామరెడ్డి గారు బలరామ నాయక్ గారు వీళ్ళందరినీ ముఖ్యమైన నాయకులందరినీ వాళ్ళందరినీ చూసుకోవడానికి మహేష్ కుమార్ గౌడ్ గారు ఏఐసిసి నుంచి రోహిత్ చౌదరి గారు రాజయ్య గారు మాజీ పార్లమెంట్ సభ్యులు అందరు ఇక్కడ ఉండే కార్యకర్తలను సమన్వయం చేసుకొని ఇక్కడికి వచ్చే జనాలను ఎవరికి ఇబ్బంది కలగకుండా ముందుకు తీసుకెళ్లడానికి మేమందరం ఉన్నాం మీడియా మిత్రులను కూడా సమన్వయం చేసుకోవడానికి చామల్ కిరణ్ గారు ఉన్నారు పిసిసి నుంచి కూడా సమన్వయం జరుగుద్ది ఢిల్లీ నుంచి కూడా జాతీయ మీడియాకు సంబంధించిన 30 మంది పాత్రికేయ మిత్రులు ఇవాళ మీ ఖమ్మం వస్తారు మీరు ఒకటి ఆలోచన చేయండి ఢిల్లీలో ఉండే మీడియా మొత్తం జాతీయ మీడియా మొత్తం ఇవాళ ఖమ్మంకి వస్తుంది అంటే ఢిల్లీ ఖమ్మం వైపు చూస్తుంది ఢిల్లీని శ్రీనివాస్ రెడ్డి గారి గొప్పతనం ఆత్మీయ సమ్మేళనాలు చేసినప్పుడు చెప్పాడు నేను చేరే పార్టీ కండువా జెండాను ఖమ్మం గడ్డ మీదనే పట్టుకుంటా ఖమ్మం గడ్డ మీదనే కప్పుకుంటాను మీకు ఇచ్చిన మాటను వారు నిలబెట్టుకున్నారు జాతీయ నాయకత్వం కూడా వారి సూచనను వారి ఆలోచనను ఆమోదించి ఇక్కడికి రాహుల్ గాంధీ గారు ఇక్కడికి వస్తున్నారు ఈ వేదిక మీద నుంచి మిత్రులందరినీ ఇక్కడ ఈ విజయవంతం చేసి తద్వారా ఈ ఖమ్మం గడ్డ మీద కారు గుర్తు ఉండదు ఖమ్మం నుంచి సరాసరి బంగాళాఖాతంలో ఇసిరేస్తామని చెప్పి ఇక్కడున్న కార్యకర్తలు శ్రమించవలసిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా.